నమస్కారం, నా పేరు కోటెడ్డి. మీరు చూస్తున్నారు అగ్రికల్చర్ కోటెడ్ ఛానల్. ఈరోజు మన టాపిక్లో పప్పాయి గురించి మాట్లాడుకుందామండి. మన దగ్గర రెడ్ లేడ్ 786, 415 పప్పాయి అవైలబుల్ ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే రెడ్ లేడ్ 786 కంటే 415 చాలా బాగుంటుందండి వెరైటీ. ఎందుకు బాగుంటుందంటే అందులో వైరస్ చాలా తక్కువ ఉంటుంది, ఇంకొకటి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది, మీకు కీపింగ్ క్వాలిటీ కూడా ఉంటుంది, ఢిల్లీ కటింగ్ కూడా పోతుందండి. వైరస్ తక్కువ ఉండడం వల్ల మనకు ఆటోమేటిక్గా స్ప్రేయింగ్ తక్కువ పడతాయి, మనకు పెట్టుబడి కూడా తక్కువ అవుతుందండి. అలా అని మేము రెడ్ లేడీ 786 కంటే 415 ఎక్కువ రిఫర్ చేస్తున్నాం. మీకు ఎవరికైనా కావాలంటే అడ్వాన్స్ బుక్ చేసుకోండి. మన దగ్గర వచ్చేసి 1 మంత్ ముందు అడ్వాన్స్ బుకింగ్లు ఉంటాయండి. ఎవరికైనా కావాలంటే 1 మంత్ ముందు బుక్. ఎకరాకు వచ్చేసి 4 ట్రాక్టర్లు 5 ట్రాక్టర్లు ఎరువు వేయాలంటే చాలా ఫీల్ అవుతున్నారు, చాలా తప్పండి. మనం వచ్చేసి ఎకరాకు 4 ట్రాక్టర్లు ఎరువు వేసినాం అనుకోండి, పంట చాలా మంచిగా వస్తుంది, కొంచెం హ్యూమిడిటీ పవర్ కూడా పెరుగుతుంది, దానివల్ల ఏంటంటే వైరస్ చాలా తక్కువ వస్తుంది. మనం ఈ ఎరువు లేకుండా పంట పండియాలి, పంట పెరిగేటప్పుడు 3919, 28, 28 ఇవి వేయాలనుకుంటాం. ఆ 28, 28 ఏమవుతుందంటే వేడి ఎక్కువవుతుందండి. వేడి ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే చెట్టుకు ఆకులు ఎల్లో కలర్ వచ్చేస్తాయి, దానివల్ల మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనము ఈ పశువుల ఎరువు వేయడం వల్ల ఏమవుతుందంటే 1 టన్ను పశువుల ఎరువు 10 బ్యాగులు 20-20కి సమానం అండి. అది మనకు తెలియకపోవచ్చు కానీ మన తాతలకి ముత్తాతలకి బాగా తెలుసు. వాళ్ళు ఏంటంటే ఎరువులు వేసి పంటలు పండించారు కాబట్టి పంటలు మంచిగా వచ్చేవి, రోగాలు కూడా తక్కువ వచ్చేవి. మనం ఇప్పుడు 20, 20, 3919 ఎక్కువ వేయడం వల్ల రోగాలు ఎక్కువ వస్తున్నాయి, అది చాలామంది గమనిస్తలేరు. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు 100% ఎకరా పప్పాయి పెట్టాలనుకున్నారనుకోండి, మినిమం 4 ట్రాక్టర్లు ఎరువు వేయండి. పప్పాయి అనే కాదు, ఏ పంట పెట్టాలనుకున్నా కూడా ఫస్ట్ అయితే పశువులు ఎరువు వేసి 3 నెలలు ముక్కిన తర్వాత పంట పెట్టండి, దాని రిజల్ట్ మీరే చూసి మాకు చెప్పండి. ఎందుకంటే ప్రాక్టికల్గా మేము చేసి దానివల్ల మంచిగా ఉంది అనిపించింది కాబట్టి మేము మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, మన టాపిక్ ఏంటంటే పప్పాయి కదా. 415 వచ్చేసి ఎకరాకు వచ్చి 40 టన్నులు అవుతుందండి, 100% 40 టన్నులు అవుతుంది. మీకు ఒకవేళ పండియడం ఎలా తెలియకపోయినా, పండిన పంట ఎవరికి అమ్మాలనేది మీకు అర్థం కాకపోయినా కూడా మాకు కాంటాక్ట్ అవ్వండి. మా దగ్గర 40 మంది బయర్స్ ఉన్నారండి. రోజుకి వచ్చేసి 3 నుంచి 4 టన్నులు మాల్ తీసుకుంటారు, అది కూడా హైదరాబాద్ చుట్టూ 100 కిలోమీటర్ల దూరంలో ఉంటే మా వాళ్ళు వచ్చి కటింగ్ చేసుకొని మార్కెట్ రేట్ ఏది ఉందో ఆ రేట్ ప్రకారం మీకు కట్టిస్తారండి. మీకు ఎవరికైనా పప్పాయి వండియాలి, పప్పాయి వండి ఇస్తే అది ఎలా అమ్మాలండి, 8688212779. మీకు పంట వండియాలన్నా, పండించిన పంట అమ్మాలన్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి. ఏ ప్రాబ్లం లేకుండా మీకు పండిన పంటను కొనేది మా బాధ్యత, మీరు పండించే సారీ పంట మంచిగా వచ్చేట్లు మందులు చెప్పే బాధ్యత మాది. ఆ పండిన పంట కొనేటోళ్ళు కూడా మా దగ్గరే ఉన్నారండి, మీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు, ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ ఈ నెంబరు మీకు రీచ్ అవ్వలేదు అనుకోండి ఇంకో నెంబర్ చెప్తా చూడండి, 9133469184. ఓకే అండి, ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మెయిన్ ఏంటంటే మీరు మాత్రం పశువులు వేయకుండా మాత్రం పప్పాయి మాత్రం పెట్టద్దండి. మనకు పప్పాయి పెట్టినప్పుడు పశువులు లేదనుకోండి గ్రోత్ ఉండదు,
గ్రోత్ లేని టైంలోనే మనకు ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లవర్ స్టార్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ అవ్వడం వల్ల వైరస్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అందుకనే మేము ఫస్ట్ రిఫర్ చేసేది ఏంటంటే పసులేరు. పసులేరు ముందే ఏమని ఎందుకు చెప్తున్నాము అంటే పసులేరు మనకు వేసిన 3 నెలల తర్వాత దాని రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ ఆ పసులేరు ఇచ్చే టైంలోనే ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది. ఫ్లవర్ స్టార్ట్ అయ్యే టైంలో పసులేరు బలం ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ దానికి ఏమైనా రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నా కానీ మ్యాక్సిమం ఈ పసులేరు బలం ఉండడం వల్ల ఆ ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఉండడం, దానికి వచ్చే రోగాలు తట్టుకునే కెపాసిటీ దానికి చాలా వరకు ఉంటుంది. ఓకే అండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీకు పొప్పటి చెట్టు కావాలి అనుకుని మీరు అనుకుంటే మాకు 1 మంత్ ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నర్సరీ వచ్చేసి హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి, మేడ్చల్ దగ్గర. ఓకే అండి, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా అయితే మీరైతే పసులేరు వేయకుండా మాత్రం పొప్పై వండియద్దండి. అలాగే బలం ఉంటుంది కదా అని కోడేరు మాత్రం అస్సలు వాడద్దండి. కోడేరు వాడడం వల్ల దాంట్లో మెగ్నీషియం సల్ఫేట్ చాలా వరకు ఉండడం వల్ల ఏమవుతుందంటే చెట్టుకు హీట్ ఎక్కువవుతుంది. ఇంకొకటి మెగ్నీషియం సల్ఫేట్ వల్ల చెట్టు తొందరగా రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఏమంటారంటే కోడేరు వేస్తేనే బెస్ట్ తొందరగా బలం వస్తుంది అనుకుంటారు, కానీ అది ఒకసారి బలం వస్తుంది, ఒకసారి హీట్ వస్తుంది, ఒకసారి రోగం కూడా వస్తుంది. ఒకసారి బలం వస్తుంది, ఒకసారి రోగం వస్తుంది, ఒకసారి హీట్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, కోడేరు మాత్రం అస్సలు వాడద్దండి. ఇంకొకటి మన వాళ్ళు ఏంటంటే ఈ పసులేరు వాడడం వల్ల లద్దె పురుగు వస్తుంది, ఆ పురుగు వస్తుంది అంటారండి. అలాంటి ప్రాబ్లం ఒకవేళ మీకు పసులేరులో లద్దె పురుగు ఉంది అనిపించింది అనుకోండి క్లోరోఫిన్ ఒకసారి ఎక్కియండి. ఒక్కసారి 2 సార్లు క్లోరోఫిన్ ఎక్కించారు అనుకోండి అందులో ఉన్న లద్దె పురుగు కానీ ఏదన్నా కానీ చనిపోతుంది. ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లము ఉండదు. పసులేరు వల్ల మీకు చాలా లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు అయితే మనకు వచ్చేసి పసులేరు 1 టన్ను వచ్చేసి ఎంత డిమాండ్ ఉన్నా కానీ 2000 పడుతుంది. అదే పసులేరు బదులు మనకు 28 కొనాలంటే పసులేరు 1 టన్నుకి అది 10 టన్నులు, సారీ 10 బ్యాగులు 20 సమానం కాబట్టి 20000 పెట్టే బదులు 2000 3000 డిమాండ్ ఉన్నా కానీ పసులేరువే తోలుకోండి. అలా తోలుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే బలము పెరుగుతుంది, రోగాలు తగ్గుతాయి, సేమ్ టైం మీకు లైఫ్ టైము ఆర్గానిక్ మందు ఇచ్చినట్టు ఉంటుంది, మనకు అమౌంట్ పెరుగుతుంది, సేఫ్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కానీ మా నెంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.